వెల్కమ్ టు ట్రెండ్ టుడే తెలుగు యూట్యూబ్ ఛానల్ ముందుగా ఈ వీడియోను చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి రైతులకు ఒక ముఖ్యమైన గమనిక పిఎం కిసాన్కి సంబంధించి ఆధార్ లింక్ చేశారా చేయలేదా చేయకుంటే ఇప్పుడు కొత్తగా పిఎం కిసాన్కి లింక్ ఆప్షన్ వచ్చింది అది చేస్తేనే మీకు రైతుల ఖాతాల్లో డబ్బులు పడతాయి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చే ప్రధానమంత్రి కిసాన్ యోజన ఆర్థిక సాయానికి నిబంధనలు మార్చారు అయితే ఇప్పటి వరకు రైతుల బ్యాంక్ ఖాతాల ఆధారంగా పిఎం కిసాన్ సొమ్మును బదిలీ చేస్తున్నారు కానీ ఇక నుంచి నిబంధనలు మార్చారు బ్యాంక్ ఖాతా ఆధారంగా కాకుండా ఆధార్ ఆధారంగా నగదు బదిలీ చేయనున్నారు దీంతో రైతులకు ఈసారి మళ్ళీ తిప్పాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు అనుసంధానం అయితే మొత్తానికి తప్పనిసరి బ్యాంక్ ఖాతాలకు చాలామంది రైతులు ఇంకా ఆధార్ అనుసంధానం చేసుకోలేదు పాత అకౌంట్లకు ఆధార్ అనుసంధానం అవసరం లేకపోవడంతో చిరునామాలు ఇతర కార్డులతో బ్యాంక్ ఖాతా ఓపెన్ చేశారు కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేసింది ఆధార్ కార్డ్ నెంబరు ఆధారంగానే కిసాన్ సొమ్మును కూడా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం అంటేనే ఉంటేనే సా అంటే సదా రైతుల పేర్లు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో సదా రైతుల పేర్లు జాబితాలో ఉంటాయి లేని పక్షంలో వారికి పిఎం కిసాన్ సొమ్ము జమ కాదు పడవు అయితే వాస్తవంగా పలు ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో రైతులు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవడం లేదు ఆధార్ కార్డుకు ఇప్పటికీ పాన్ నెంబర్లు అనుసంధానం చేసి ఉండడంతో లావాదేవీలకు ఇబ్బందులు ఏర్పడతాయనే అభిప్రాయాలు ఉన్నాయి కానీ కేంద్రం ఇప్పుడు ఇదే తప్పనిసరి చేసింది బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం ఉంటేనే కేంద్రం జాబితాలో ఆధార్ కార్డు నెంబర్ డిస్ప్లే అవుతోంది ఆధార్ ఆధారంగానే పిఎం కిసాన్ పెట్టుబడి సాయాన్ని కూడా విడుదల చేయనున్నట్లు కేంద్రం అయితే మార్గదర్శకాలు ఆదేశాలు జారీ చేసింది కాగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం చేసుకుని ఈ నెల ముప్పైలోగా వ్యవసాయ దగ్గర అధికారు ఎవరైతే ఉంటారో మీ మండలంలో కానీ మీ క్లస్టర్ పాయింట్లో కానీ వారి దగ్గరికి వెళ్ళి అప్డేట్ చేయించుకోవాలని ఆదేశాలు కూడా జారీ చేసింది వాస్తవంగా కొద్ది రోజుల కిందటే ఈ నిబంధనలు వచ్చినా ప్రచారం చేయలేదు ఇప్పుడు చాలామంది రైతుల ఖాతాలు ఆధార్తో అనుసంధానం లేవని గుర్తించిన వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో ఇప్పుడిప్పుడే ప్రచారం మొదలుపెట్టారు ఈ నెల ముప్పైలోగా అప్డేట్ చేయించుకోవాలని కూడా సూచిస్తున్నారు కొన్ని గ్రామీణ బ్యాంకుల్లో దీనికోసం ఒకరిద్దరు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే నెలకొంది మొత్తానికి పిఎం కిసాన్ మీ ఖాతాలో అంటే రైతుల ఖాతాలో పాడాలంటే ఆధార్కి అనుస ఆధార్ అనుసంధానం చేయాల్సిందే దీనికి సంబంధించిన ఆధార్ అనుసంధానం ఎలా చేయాలి ఏంటనేది మరో వీడియోతో మేము ముందుకు వస్తాం